ఈ రోజుల్లో అప్పులేని ఇల్లుంటుందా? అప్పులేని వారు కూడా ఎవరూ లేరనే చెప్పచ్చు. ఎంత కోటీశ్వర్లైనా కానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే అవకాశం ఉంటుంది. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధలు అనుభవిస్తున్న రోజులవి. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం నిలవై ఉన్నాడు. ఈ దేవాలయం దర్శిస్తే ఎంతటి బాధల నుంచైనా అప్పుల నుంచైనా విముక్తి పొందుతారని అంటారు. హైదరాబాద్ వరంగల్ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది. ఈ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో అప్పులు తీరిపోతాయని భక్తుల నమ్మకం. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్నా, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పు బాధలున్నా సరే విముక్తి లభిస్తుంది. అసలు ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం కోసం కుబేరుడి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని మనందరికీ తెలుసు. అయితే ఆ కుబేరుడికి అప్పు తీర్చలేక వెంకటేశ్వర స్వామి వారు బాధతో దిగులుతో చిల్పూరు గుట్టకొచ్చారని, ఆ కొండపైకెక్కి అక్కడ గుహలో కుబేరుడి అప్పు తీర్చలేదని బాధపడుతూ తపస్సులో ఉండిపోయారని స్థల పురాణం. కుబేరుడి అప్పు తీర్చలేక ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామిని గుబులు లేదా బుగులు వెంకటేశ్వర స్వామి అంటారు. బుగులు లేదా గుబులు అంటే బాధ, చింత, దిగులు అని అర్థం. ఈ వెంకటేశ్వర స్వామి వారు ఈ గుట్టకొచ్చినప్పుడు ఆ కొండ కింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులున్నాయి. స్వామివారి పాదాలన్న చోట పాదాల గుండు అని పిలుస్తారు. ఇక్కడే ఒక అఖండ దీపం వెలిసిందని స్థల పురాణం మనకి తెలియజేస్తోంది.